హాస్పిటల్లో విధులు నిర్వహిస్తున్న ఓ డాక్టర్ నిర్వాకం పేరుకు మాత్రమే ప్రభుత్వ హాస్పిటల్లో తూతూ మంత్రంగా విధులు నిర్వహిస్తోంది. ఓ ప్రైవేట్ క్లినిక్ ను నడుపుతున్న డాక్టర్ అరుణ కుమారి ఎల్లవేళలా ప్రభుత్వ ఆసుపత్రిలో కంటే తన సొంత క్లినిక్ లో మాత్రమే ఎక్కువ సమయాన్ని రోగుల కోసం కేటాయిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రులకు కోట్లు వెచ్చించి రోగులకు అన్ని అందుబాటులో ఉండేలా చేసినా రోగులకు అందేది మాత్రం అరాకొరా వైద్యం మాత్రమే. ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్లు మరో చోట చికిత్సలు చేయకూడదనే ప్రభుత్వ నిబంధనలు ఉన్న వైద్యులు మాత్రం పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారు. తమతో ప్రభుత్వ ఆసుపత్రిలో ఎక్స్రే డిపార్ట్మెంట్లో విధులు నిర్వహిస్తున్న తోటి ఉద్యోగి భార్యకు ఆపరేషన్ చేయగా వైద్యం వికటించడంతో డాక్టర్ అరుణ కుమారి పట్టించుకోలేదు. ఆపరేషన్లో వేసిన కుట్లు వికటించడంతో రోగి చావు బతుకుల మధ్య ఉండడంతో వెంటనే వారు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ చేయించారు. బాధ్యతారహితంగా ప్రవర్తించిన డాక్టర్ అరుణ కుమారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుకుంటున్నారు. జ్వరం వచ్చినా కూడా ట్యాబ్లెట్ అట్లా ఇంజెక్షన్ రాసి మా ఆయన చేతికి ఇచ్చారు. నా స్కాన్ ఇలా ఉంది అని చెప్పినా కూడా రెస్పాండ్ లేదు. ఇక్కడ అండి, ఇక్కడ ఫోర్ డేస్ ఉన్నానండి. థర్డ్ డే డిశ్చార్జ్ ఇచ్చారు కానీ బ్లడ్ ఎక్కించారని ఫోర్త్ డే ఉంచారనమాట. కానీ నేను ఉన్న ఈ నాలుగు రోజులు ఆవిడ రాలేదండి. అసలు డాక్టర్ ఆపరేషన్ చేసిన తర్వాత ఆవిడ అసలు ఇక్కడికి ఆవిడ కనబడలేదండి.